రాజారెడ్డి రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో అమలయ్యేది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. స్టోరీ ఎంత బాగా, ఎఫ్ఐఆర్ ఎంత బాగా కట్టారో వాళ్ళకి అర్థమవుతుంది మీడియాకు పంపించి. వీళ్ళు కట్టిన కేసులు ఏంటంటే 143, 452, రెడ్ విత్ 149 ఐపీసీ, అంటే 7-8 మంది వ్యక్తులు కార్లు వేసుకొస్తారు, స్కూటర్లు వేసుకొస్తారు, కర్రలు తీసుకొస్తారు, మా తలలు పగలు కొట్టి చంపుతారు. మీరు పెట్టే కేసు 147, 542, రెడ్ విత్ 149 ఐపీసీ. ఇది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది రాజారెడ్డి రాజ్యాంగం, ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో అమలయ్యేది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవట్లా. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో పట్టపగలు 1:30కి ఈ కార్యక్రమం జరిగితే గోండాలు గంజాయి పేచి యువకుల్ని పంపించి కర్రలు పెట్టి ఆయన చంపబోతే 24 గంటలైంది. నేను చెప్పా ఎస్పీ కొత్తగా వచ్చాడు, ఇంతకుముందు డిఎస్పీగా చేశాడు కాబట్టి ఈ జిల్లాలో ప్రశాంతత ఉండాలంటే, రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే సజ్జలాడి గోండాల్ని మా మీదకు పంపించడు. క్లియర్ కట్గా మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి, నువ్వు ఈ జిల్లా మంత్రివి కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని ఈ ఎఫ్ఐఆర్కి సమాధానం చెప్పు, ఈ దాడికి సమాధానం చెప్పు. నువ్వు ఈ జిల్లా మంత్రివే, సంఘటన జరిగి 24 గంటలైంది, ఎందుకు మూసు కూర్చున్నారు? ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. మందులు పనిచేయట్లా, 280 రోజులే ఎక్స్పైరీ టైం ఉంది. మార్చి 10కి ఈ ప్రభుత్వానికి ఎక్స్పైరీ అయిపోతుంది. 2024 మార్చి 10కి ఎన్నికల ప్రకటన వస్తుంది. ఈ పిచ్చి చేతిలో రాయి ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ గుండాలకి పోలీసులు సహకరించే విధంగా ట్రెస్పాస్ అని పోలీస్ కేసులు పెట్టి 41A నోటీస్ ఇచ్చి కాఫీ ఇచ్చి పంపిస్తారండి. ఇంకా 280 రోజులు